సంక్రాంతి పండుగకి ఇంటికి తాళం వేసి వెళుతున్నారా? అయితే అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చోరీలు జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే సూచిస్తున్నారు. పండక్కి హైదరాబాద్ నుంచి చాలా మంది తమ స్వస్థలాలకు వెళుతుంటారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. గతేడాది పదుల సంఖ్యలో చోరీలు జరగటంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పండుగ సమయాల్లో దొంగతనాల నియంత్రణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతేడాది జరిగిన ఘటనలపై అధ్యయనం చేసి ఆయా ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారించారు. మరోవైపు ఊళ్లకు వెళ్లే వారికి తగిన జాగ్రత్తలు సూచిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన ఏరియాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లేవారికి కీలక సూచనలు చేస్తున్నారు. ఇళ్లు, దుకాణ సముదాయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీ ఇంటిని గమనించమని చెప్పడం మంచిదని చెబుతున్నారు. తాళం వేసిన 1-2 సార్లు చెక్ చేసుకుని వెళ్లాలని, ఇంటి ముందు న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే తమతో తీసుకెళ్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ నెంబర్, విధులకు వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోకపోవడం మంచిదని హెచ్చరిస్తున్నారు. కాలనీల్లో కమిటీలు వేసుకుని వాచ్మెన్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.